మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు హాజరయ్యారు. వెంకటాయపల్లి గ్రామ శివారులో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహావిష్కరణ వారి చేతుల మీదుగా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు ఏమైనాయని, డిసెంబర్ మాసంలో 6 గ్యారంటీలను అమలు పరుస్తామని అన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు పరచలేక చతికిల పడ్డారు, మహిళలకు ఇస్తారన్న సంక్షేమ నిధులు ఎక్కడని ఎండుగడ్డారు. నేడు వెంకటాపల్లి గ్రామంలో రైతులకు నీరు అందిస్తున్నది కేసీఆర్ అనే అభివర్ణించారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని ఈ సందర్భంగా వారు ఉపోద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మాజీ సర్పంచ్ లంబ వెంకటమ్మ, యువ నాయకుడు లంబ రమేష్, మండల నాయకులు, కార్యకర్తలు భారీ మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తితో మన కేసీఆర్ 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. శివాజీ మహారాజ్ ఆయన ఎంతో గొప్ప పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను, ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి పట్టు వదలకుండా పోరాడింటు. నిజానికి శివాజీ గారు ఆయన మత సామరస్యాన్ని కూడా పాటించాడు. ఈ మధ్య కొంతమంది శివాజీని ఒక మతానికి ప్రతీకగానో ఒక రాజకీయ పార్టీకి ప్రతీకగా కొంతమంది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శివాజీ ఆయన మత సామరస్యాన్ని పాటిస్తూ ఆయన సైన్యంలో సైన్యాధిపతులు చాలామంది ముస్లింలే ఉండేవాళ్ళు. ఆయన హింసను ప్రోత్సహించకుండా యుద్ధాలు చేసిన, రాజ్యాలను గెలిచిన ఆయన ఎప్పుడూ హింసను ప్రోత్సహించేవాడు కాదు. శివాజీ గారు చాలా గొప్పగా పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మన ఛత్రపతి శివాజీ గారు. కేసీఆర్ గారు కూడా శివాజీ స్ఫూర్తితో తెలంగాణ సాధించిండు. శివాజీ గారి బాటలో 10 ఏళ్ళు తెలంగాణను అద్భుతంగా పరిపాలించి చూపించిండు.